పేద ప్రజలకు గుండె చప్పుడు అంటేనే ఏర్నేని బాబు గారు. అసలు ఏర్నేని బాబు గారుతో ఇలా మనం క్యూనిస్ ముచ్చటిస్తేందుకు ఈరోజు కోదాడ పట్టణానికి వారి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. ఏర్నేని బాబు గారితో మనం కోదాడ పట్టణంలో ఉన్నాము, వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు మీరు జననం ఎప్పుడు, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ విద్యాభ్యాసం ఏంటి సార్? ఖమ్మం జిల్లా మండ్రాసుపల్లి కొత్తూరులో పుట్టడం జరిగింది 1952. అయితే అక్కడి నుంచి ఇక్కడ మా ఫాదరు మా పేదనాన్నగారు ఇక్కడ మిల్లులు కంటాడి తీసుకుంటే కోదాడ రావడం జరిగింది ఖమ్మం జిల్లా నుంచి. మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరం ఖమ్మం జిల్లాలో కొత్తూరులోనే పుట్టినాం. ఇక్కడికి వచ్చినాక మిల్లులు కంటాడి గారు చనిపోయిన తర్వాత అప్పటికే వెంకటేశ్వర థియేటర్ స్టార్ట్ అయింది కట్టుబడి. తర్వాత వెంకటేశ్వర థియేటర్ పూర్తయిన తర్వాత శకుంతల థియేటర్ కట్టడం రెండు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అది ఏంది. మేడం గారిది ఎక్కడ? మేడం గారిది కూడా మా ఊరి దగ్గర మండ్రాసుపల్లి, ఒకటే గ్రామ పంచాయతీ కొత్తూరు మండ్రాసుపల్లి, ఒకటే గ్రామ పంచాయతీ మండ్రాసుపల్లి. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఏ పార్టీతో ప్రారంభమైందండి? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, మా ఫాదర్ గారు మేము కానీ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా పక్కనే లక్ష్మణ్ గారు, ఈటపల్లి లక్ష్మణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు తెలుగుదేశంలోకి పోయినాక ఆయన తర్వాత నాదెళ్ల భాస్కర్ వరకు ఉన్నట్టు నేను రానని చెప్పి మేము కాంగ్రెస్లోకి వచ్చి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అప్పుడు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఎప్పుడు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత వార్డు మెంబర్గా కూడా మీరు గెలిచినట్టు తెలుస్తుంది, అసలు వార్డు మెంబరు నుంచి ఏ స్థాయికి ఎదిగారు మీరు? వార్డు మెంబర్గా గెలిచాను, ఎంపీటీసీకి గెలిచాను, మార్కెట్ చైర్మన్ చేశాను, సర్పంచ్కి గెలిచిన తర్వాత మా మిస్సెస్ సర్పంచ్కి గెలిచింది. ప్రస్తుతం అది. ముఖ్యంగా మీరు సర్పంచ్గా ఉన్న తరుణంలో కోదాడ పట్టణానికి అసలు నీరు లేకపోవడం వల్ల, ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో మీ సొంత నిధులతో కూడా బావులు దోమించడం తెలుస్తుంది, అసలు ఏ ప్రాంతాలు దోమించారు, మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ప్రజల పట్ల? జనరల్గా నెమ్మరగొండ కానించి ఊళ్ళో తిరిగేది. గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు ఎంపీటీసీకి పోటీ చేశాను. ఎంపీటీసీకి పోటీ చేసిన తదనంతరం ఎన్నికలు గ్రామ పంచాయతీ వచ్చినాయి, దాంట్లో పోటీ చేద్దామని చెప్పి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన సందర్భంలో శకలం శ్రీనివాసరావు గారు వర్గంగానే మేము ఉన్నాం అప్పట్లో. అయితే ఆయన ఏం చేసినంటే మా దగ్గర ఇక్కడ చింతా చంద్రారెడ్డి గారు ఎంపీపీగా చేసి ఉన్నాడు మండలానికి. అయితే ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఏంటంటే ఆయన సుబ్రహ్మణ్య గారికి సపోర్ట్ చేసి నాకు ఇవ్వకుండా సీటు సుబ్రహ్మణ్య గారికి ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ సీటు. నేను ఇండిపెండెంట్కి పోటీ చేసిన, ఇండిపెండెంట్కి పోటీ చేస్తే సుబ్రహ్మణ్య గారు ఏమో తరుణ్లో పోయాడు, నేను సెకండ్లో వచ్చినా. అప్పుడు సత్యబాబు గారు సర్పంచ్ అయ్యాడు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరిగింది ఇండిపెండెంట్గా. అప్పుడు టికెట్ కూడా ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పోటీ చేసి ఇండిపెండెంట్గానే గెలిచాను నేను. తర్వాత మా మిస్సెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడైతే 8000 మెజార్టీతో మా మిస్సెస్ గెలిచింది. ముఖ్యంగా మీరు సొంత నిధులతో బావులతో ఇచ్చారు, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు మీకు ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు? వార్డులో తిరుగుతున్నప్పుడు నీళ్ళకి బాగా ఇబ్బంది ఉంది, కోదట్లో చాలా ఇబ్బంది ఉంది. ఖమ్మం క్రాస్ రోడ్లో అసలు నీళ్ళనే లేవు. ఆ ఏరియా పోయినప్పుడు మాకు ఎవరైతే నీళ్లు తీసుకొచ్చిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం కానీ లేకపోతే ఏమని చెప్పి అంటాం జరిగితే అప్పుడు సర్పంచ్ ఎన్నికలు డైరెక్ట్ ఎన్నికలు. ఆ డైరెక్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తాం మీకు, మేము గెలిచిన తర్వాత 2 నెలల్లో మీకు నీళ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అప్పుడే అక్కడ భవానీ నగర్లో ఒక బోర్ తీసుకుని ఆ బోర్ నుంచి కూడా పైప్ లైన్లు వేసామంటే ఖమ్మం క్రాస్ రోడ్డుకి నీళ్ళు ఇవ్వటం, తర్వాత శ్రీరంగపురం దగ్గర బావి తీపిచ్చి ఆ రైతుల దగ్గర నుంచి ఆ బావి తీసుకుని దాన్ని కూడా తీపిచ్చి పుడి కగిడికి అన్ని తీపిచ్చి చేసి అక్కడి నుంచి కూడా పైప్ లైన్ వేసి ఈ భవానీ నగర్కి మా ఖమ్మం క్రాస్ రోడ్డుకి అన్నిటికి కూడా నీళ్లు పైప్ లైన్లు కలపడం జరిగింది. నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో ప్రతి ఒక్క వార్డు కూడా అక్కడిలో అప్పట్లో శివనారాయణ కాలనీలో పెద్ద బావి ఒకటి తెప్పించాం, తర్వాత అంబేద్కర్ కాలనీలో ఒక బావి తెప్పించడం జరిగింది. ఇవన్నీ రైతుల బావులు అంతకుముందు బాగా నీళ్లు ఉంటాయి, సాగర్ రాకముందు పెంచి కూడా సాగులో ఉన్న బావులు అవి మంచిగుంటాయి అని చెప్పి అవి హ్యాండ్ ఓవర్ చేసుకుని రైతులకు నచ్చ చెప్పి తీసుకుని ఆ బావులన్నీ తీపిచ్చి కట్టుబడి కట్టి చేయడం జరిగింది. శివనారాయణ నగర్ కాలనీ బావి ఒకటి, అంబేద్కర్ కాలనీలో బావి ఒకటి, శ్రీరంగపురం దగ్గర బావి ఒకటి, తర్వాత గుడిబండ రోడ్లో ఒకటి తీయడం జరిగింది. ఈ 4 బావుల నుంచి కూడా ఊళ్ళో నీళ్లు సప్లై చేసి నెలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్లు పెట్టకుండా నీళ్ళు అందించగలిగినాం అప్పట్లో. తర్వాత మేము నెంబర్ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య గారు ఇన్ఛార్జ్ సర్పంచ్ ఉన్నప్పుడు రంగన బావి దగ్గర రంగనగుడి దగ్గర బావి తెప్పిస్తే దాని నుంచి కూడా నయానగర్కి అటు నీళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత నయానగర్ కూడా కొన్ని ఏరియాలో నా సీతయ్య బావి తెప్పించడం జరిగింది. నయానగర్లో అక్కడ రామూర్తి నగర్లో
ఆ బావి నుంచి కూడా అదనంగా మోటార్లు పెట్టి 1వ వార్డు 2వ వార్డు కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా మరి కల్పించి పైప్ లైన్లు వేసి కల్పించి చేయడం జరిగింది. ప్రస్తుతం మా టైంలో అయితే నీళ్ళకి ఇబ్బంది లేదు, ట్యాంకర్లు పెట్టి నీళ్ళు వచ్చినా కూడా కొన్ని వార్డులో ఊరు పెరిగింది, అప్పటికప్పుడు ఊరు డబల్ పెరిగింది, నీళ్ళు కూడా సరిపడాల. జనాలు ఎట్టంటారంటే ఇప్పుడు ఇదివరకు బోరు లేకుండా ఉన్నప్పుడేమో హ్యాండ్ పంప్ దగ్గర పోయి తెచ్చుకునేది నీళ్లు, ఇప్పుడు ఆ నీళ్లు రావడం మొదలుపెట్టినాక హ్యాండ్ పంప్ దగ్గర కూడా కొట్టుకుని రావడం బాధకం అయిపోయి మాకు పంపులే కావాలని మొదలుపెట్టారు. బావుల దగ్గర పోయి తెచ్చుకునేవాళ్ళు పోయారు, బోర్ల దగ్గర హ్యాండ్ పంపుల దగ్గర పోయి తెచ్చుకునే తీసుకొచ్చేవాళ్ళు లేకపోయారు. ఇప్పుడు ఏమన్నా పంపులు వస్తే పట్టుకుంటాం, లేకపోతే నీళ్ళు రావట్లేదని కగ్గొని పెట్టడం జరుగుతుంది. రైతు కష్టం అంటే మీకు ఎప్పుడు తెలిసి వచ్చింది? మీరు మార్కెట్ చైర్మన్గా చేశారు, రైతుల పట్ల మీకు ఉన్నటువంటి ఈ సానుభూతి దేని వల్ల వచ్చింది అసలు మీకు? అది వ్యవసాయ కుటుంబం సర్టిఫికేట్ తీసుకురా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఢిల్లీ పిలిపించి మా ఫాదర్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి కూడా మాకు వ్యవసాయం అన్నా పశువులు అన్నా మొదటి నుంచి ఇంట్రెస్ట్. మా కొత్తలో ఉండగా కూడా మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా మాకు పాడిగదలు ఉండేవి, ఆవులు ఉండేవి, అన్నీ ఉండేవి. అదే ఇంట్రెస్ట్తో వ్యవసాయం అనేది నేను దాదాపు కోదాడు వచ్చిన తర్వాత కూడా మరి దాదాపు 100 ఎకరాలు కౌలుగు చేసి ఇబ్బంది లేకుండా 2 ముఠాలు 3 ముఠాలు నాటు ముఠాలు ఉంచుకుని 2 ట్రాక్టర్లు 2 ఎడ్లగూరలు అన్నీ పెట్టుకుని కూడా వ్యవసాయం చేసి బాగా మంచిగా పండించేది. ఆ రోజుల్లో 35-40 బస్తాలు పండితే గొప్ప, ఇవాళ ఎక్కువ పండుతున్నాయి, ఇంకా 45-50 కూడా అవుతున్నాయి. ఆ రోజుల్లో మా 40 బస్తాలు పండుతుంటే గొప్పగా ఉండేది. అలాగే 100 ఎకరాలు కౌలుగు చేసినాను నేను. చుట్టుపక్కల ఇప్పుడు ఖానాపురం దగ్గర కానివ్వండి, జానవేపాలెం కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఇక్కడ బోర్ వేసి మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంట్లో బోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి నీళ్లు. వాగు నుంచి కూడా లిఫ్ట్ వేసా, కోదాడి చెరువు వాగు నుంచి కూడా. నా లిఫ్ట్ నుంచి నేను దాదాపు 30 ఎకరాలు ఇక్కడ కౌలుగు చేసి నా నీళ్ళు పెట్టుకుని వ్యవసాయం చేయడం జరిగింది. 2 పండ్ల బండి అది. అసలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఎవరైనా సర్పంచ్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు లేకపోతే ఇంకా డ్రైనేజ్ చేస్తే 1 సంవత్సరమో 2-3 ఏళ్లలో మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. అయితే మీ కాలంలో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని చోట్ల వాటిల్లో మీరు సీసీ రోడ్డు వేస్తే ఇప్పుడు కూడా చెక్కు చేరకుంటుంది, అసలు దానికి కారణం ఏంటంటారు? ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నారంటే జేఈలు ఏఈలు కూడా ఇంట్రెస్ట్గా వచ్చేది, వర్క్ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేసేది. ఆయాల మేము వేసాం జబ్బార్ గారి బజారు, రోసం గారి వీధి ఒకటి, డాక్టర్ రామారావు గారి బజారు, మరి కరెంట్ నాయగారి బజారు, ఇవన్నీ 4-5 రోడ్లు ఆ రోజులు వేస్తే ఎగుడు దిగుళ్ళు ఉన్న రోడ్డు అన్ని లెవెల్ చేసి కంకర పరిసి తొక్కిచ్చినాక సీసీ రోడ్డు వేసుకొచ్చేది. ఇవాళ కూడా చెక్కు చేదరలు ఎక్కడ కూడా. రోసం గారి వీధి చూడండి, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వేసింది అది, రామారావు గారి బజార్ అంతే. మరి ఇంకో బజారు 4-5 బజార్లు వేసాం, అప్పుడు ఆ రోడ్లు వేయి కూడా చెక్కు చేదరలు. ఇవాళ వేసానంటే ఇవాళ వేసుకుంటూ పోతుంటే బురదలోనే వేస్తారు, ఒక లెవెల్ లేదు, ఏం లేదు, క్లీన్ చేసేది లేదు. ఆ విధంగా వేసుకుంటూ పోవడం వల్ల నాణ్యత లోపించి పోవడం జరిగింది. మేము వేసిన నాణ్యత వేసాం కాబట్టి వాళ్ళు వచ్చి చెకింగ్ చేసుకున్నా కూడా ఊళ్ళో ఆ వార్డులో ప్రజలు ఎంపడ పడ్డారు, వాళ్ళు ఎంపట జైలు ఎంపట ఇంత గట్టిగా వేసిన దానికి మీరు ఎందుకు చూస్తారని ఆ రోజు పరిస్థితి. ఏరేని బాబు అంటే సూర్యాపేట కావచ్చు, ఇటు కోదాడ కావచ్చు, ఉజునార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సుపరిచిత వ్యక్తి. అసలు ఇవి ఇంత మంచి పేరు అడగల కారణం ఏందండి మీకు? అంటే మీకు పేర్లకున్న సాహసం ఎలాంటిది? నుంచి మాకు నాయంట ఎక్కువ లేబరే ఉండేది. ఇప్పుడు ఆ కోదాడ గూడెం పోతే గూడెంలో అందరూ కూడా నన్ను మంచిగా లైక్ చేస్తారు. ఆ రోజుల్లో వ్యవసాయ పరంగా ఉన్నాం కాబట్టి ముఠాలన్నీ కూడా నా చేతుల్లోనే ఉండే ఎక్కువ. అది గుడంలో ముఠాలన్నీ కూడా మా పొలాలు అయినాక వాళ్ళ సొంత పొలాలకు పోయేది, లేకపోతే ఏ రైతులు పోయేది. ఎందుకంటే నా దగ్గర 150 ఎకరాలు నేను కౌలు పొలాలు కానీ మా సొంతంగా చేసేది. అన్నింటిలో కూడా ఆ ముఠాలే ట్రాక్టర్ల మీద తీసుకెళ్ళి తీసుకొచ్చేయటం వలన సరే వాళ్ళకి ఇళ్లలో పెళ్ళిళ్ళైనా లేకపోతే ఎవరైనా చనిపోయినా ఆర్థికంగా సాయం చేయడం కానీ అట్టడి చేయడం వలన లేబర్లో మంచి పేరు ఉంది మనకి. అది గత ఈ ఎన్నికలు కాకుండా గత గడిచిన ఎన్నికల్లో అసలు వేరేని బాబు గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా పేద ప్రజలు మొత్తం కూడా పోరాటం చేయడం జరిగింది. ఆల్రెడీ టికెట్ వస్తుంది, కన్ఫర్మ్ అయింది. అసలు టికెట్ రాకపోవడం కారణం ఏందండి? ఇప్పుడు ఢిల్లీ పోవడం, రాజశేఖర రెడ్డి గారిని కలవటం, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి పేరు రాసుకొని చేయడం జరిగింది. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర చేసి టికెట్ రాకుండా చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా నాకు గ్రామ పంచాయతీ అనే దాని మీదే దృష్టి ఉంది, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనే దృష్టి నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఉంటే ప్రజలందరూ మన చేతుల్లో ఉంటారు, మనం 10 మందికి సాయం చేయగలుగుతాం. ఆ రోజుల్లో నేను కామాటిని పెట్టానంటే దగ్గర దగ్గర 70-80 మందిని పెడితే ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా వాళ్ళందరూ ఇవాళ పర్మనెంట్ అయినాయి, కొంతమంది పర్మనెంట్ అయ్యి కొంతమంది అక్కడే చేసాం. ఇవాళ వచ్చారంటే 3 లక్షలు 4 లక్షలు డిమాండ్ చేసి కాలువలు తీసేవాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని చేసే పరిస్థితి ఇవాళ ఉంది. ఆ రోజుల్లో మేము డబ్బులు రూపాయి తీసుకోలేదు. ఇవాళ మీరు పోయి వాళ్ళని ఎంక్వైరీ చేసినా వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీరు బొల్లమల్లయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు అధికార పక్షంలో ఉండి కూడా స్వపక్షంలో ఉండేట ఆయన మీద పోరాటం చేయడం జరిగింది, చివరికి అతన్ని కూడా మీరు ఎదిరించడం జరిగింది. అసలు దేనివల్ల ఎదిరించడం జరిగింది సార్? అది పద్మావతి గారి మీద యాంటీతో అయాల బొల్లమల్లయ్య గారికి మేము చేయడం జరిగింది. సరే కేసీఆర్ గారు పిలవటం, అక్కడ పోవటం, జగదీష్ రెడ్డి గారు పిలవటం, జగదీష్ రెడ్డి గారి అండదండలతో టీఆర్ఎస్ పార్టీలో చేరి మంచిగా చేస్తామని చెప్పి ఉద్దేశంతో చేసినాం. చేస్తే అనుకోకుండా టికెట్టు
శశిరెడ్డి గారికి రాకుండా బల్లమల్ల అడ్డం తగిలి కొంత రాజకీయ కుట్ర జరిగి బల్లమల్ల తీసుకొచ్చుకోవడం జరిగింది. సరే తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకుంటూ ఎవరు చేసినా చెప్పినా పార్టీకి మనం పనిచేయాలని చెప్పి పార్టీకి పనిచేయడం జరిగింది. మల్లయ్య గారిని నేను అయాల ఈవో మదార్ గారు ఇద్దరం మోటార్ సైకిల్ మీద తిరిగి మేము డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చి వేయించిన ఓట్లతోనే ఆయన గెలిచిండు. 600 మెజార్టీ అదే ఓట్లు పొద్దున్నే నల్లబండగూడెం శ్రీరంగపురం ఇవన్నీ తిరిగి వేయిస్తే గెలిచిండు. గెలిచిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు మనతో. అప్పటిదాకా వేదాలు ఆయనకి అప్పటికే దుర్బుద్ధి పుట్టింది. ఇక ఈ టికెట్ ఇస్తే ఈయన మనకు మొగుడైతాడు, రేపు మళ్ళీ నాకు అడ్డం అవుతాడు అన్న దురుద్దేశంతో అంత కపదాటుడు దాటేసుకుంటూ రావడం జరిగింది. సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే అల్తాఫ్ హుస్సేన్ గారి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే అధిష్టానం ఆదేశిస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉండా మున్సిపాలిటీకి అని అన్నాను. అంటే అది నేనంటే అట్లా అంటాం తప్ప అంటే చేసుకుంటే నేను అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తున్నాను, నేనంతా నేను చేస్తున్నాను అనలేదు కదా. సరే అయింది, వెళ్ళినాం ఇంటికి వెళ్ళినాం కలిసినాం మంచిది బాబు గారి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడదాం అది ఇది అన్నాడు. అన్నాక సర్లే అని వచ్చి పొద్దున్న ఇంటికి పోయాను నేను. పొద్దున్న 5:30 6 చేలో కొత్త పాలే తీసుకుని తీసుకుపోతాను. పోయి వచ్చేటప్పుడు అక్కడ వెళ్ళి ఉండడం చూస్తే ఎమ్మెల్యే లేడు. లేకుండా ఫోన్ చేస్తే నేను సూర్యాపేటలో ఉన్న బాబు గారు, సూర్యాపేట నుంచి వస్తా ఒక అరగంటలో మీరు రండి మాట్లాడతాను అన్నాడు. నేను అనుమానం వచ్చి సూర్యాపేట పోలే పాడుపోలేదు అనుకుని చూస్తే అక్కడ మనిషిని ఇద్దరు కాపలో పెడితే ఖమ్మం రోడ్డు నుంచి వాకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమి, మనకు అప్పటికే దుర్బుద్ధి బయటపడింది. ఇక మనకి ఇవ్వాలన్న ఉద్దేశం అసలు లేదు, ఏ విధ ఏదో ఒకటి మా మభ్య పెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నది. తర్వాత ఇక అంతా పైసల కమిట్మెంట్, ఆయనతో మల్లయ్య గారు అంతా పైసల కమిట్మెంట్, ఏదన్నా పైసలు ఇస్తేనే పని అవుతుంది లేకపోతే కాదు. ముఖ్యంగా చెప్పండి, కరోనా టైంలో కూడా అసలు బ్లీచింగ్ పౌడర్లో సున్నం కలిపిడని కూడా మీరు అతని మీద ఫైర్ అయ్యారు, అది వాస్తవమేనా? పల్లెల్లో సున్నం కలిపి సున్నం చెబుతారు, సున్నం చెబితే ఉపయోగం ఉంది? ఇప్పుడు ఎవరో వచ్చినప్పుడు పోతే మార్కింగ్కి ఇవ్వడానికి సున్నం వేస్తారు, బ్లీచింగ్ ఖరీదు కాబట్టి. బ్లీచింగ్ చెప్పకుండా బావుల్లో బ్లీచింగ్ వేయరు, ఎక్కడ ఏం లేదు. లేకపోతే ఆ బజార్ కరోనా వచ్చిందంటే కంపేయటం ఎవరిని పోనీయకుండా, దానివల్ల అయితే ఉపయోగం లేదుగా. ఆ విధంగా ఆయనతో కూడా మేము గొడవ పెట్టడం పచ్చది కాదు, ఇది చేయండి, డాక్టర్లను పిలవాలి, మనం ఇంజక్షన్లే చేయాలి, చేయి తిరగాలి, చెందాలి. నేను కరోనా వచ్చింది, వెటనరీ కాంపౌండర్ రిటైర్ అయిన లింగయ్య గారు ఆయన కరోనా వస్తే నేను మా ఇంటి కాడి నుంచి స్వయంగా మా అబ్బాయిని పంపించి క్యారేజీలు ఇచ్చి టీవీ ఇచ్చి అన్ని ఇచ్చి చేసినాం. మాకేం రాలేదే కరోనా, దగ్గరికే పోయినాం మేము, మా ఇంట్లో తీసుకొచ్చాం. తర్వాత నేనే కారులో సూర్యాపేట పంపించి సూర్యాపేట నుంచి హైదరాబాద్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉంటే అక్కడ పంపించినాం, తగ్గింది బాగానడు. ఆయన అడిగినా చెబుతున్నాడు మనం చేసిన సేవ ఏందని. కరోనా ఎవరు వచ్చినా నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా హాస్పిటల్లో పంపించేది, ఇంజక్షన్లు చేయించేది, డాక్టర్ గారిని అడిగి మెడిసిన్స్ ఇప్పించి ఇక్కడ కాదనుకుంటే సూర్యాపేట హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా చెప్పండి, మీకు ఉత్తమ అన్న ఉత్తమ దంపతులు అన్న ఎందుకు అంత వీరాభిమానం అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యారు మినిస్టర్గా అయ్యారు, సరే కోదాడపట్టణానికి ఏ విధంగా మనకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, దాన్ని మీరు ఏదని చూస్తున్నారు? కోదాడ మంత్రి గారు అంటే మొదటి నుంచి నాకు ఇంట్రెస్టే ఉంది. పద్మావతి గారు ఏంటంటే అప్పుడు ఆమె పలకరించేది కాదు, ఎవరిని చేసేది కాదు. సరే దాంతో కొంత వ్యతిరేకత, టికెట్ అప్పుడు కూడా ఆమె కూడా అంతే ఇది చేసింది అన్న ఉద్దేశంతో సరే ఆంటీ అయినాం. తర్వాత మల్లయ్య గారు చూస్తే ఈయన ముక్కు పోసిన మొదటి మొగుడే మెరుగురా అన్నట్టు అయిపోయింది. ఇది దానికి డబ్బులు కదిలితే మెదిలితే డబ్బులే. సర్వ ఆఖరి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తే వాడి దగ్గర కూడా తినిపారేసిండు, తినిపారేసి ఆఖరికి ఆయన కూడా అన్యాయం చేసిండు. లక్ష్మణ్ ఏమైనా బాగు చేసినట్టు లేదు, లక్ష్మణ్ దగ్గర విపరీతంగా తిన్నాడు. కాశీ తీసుకుపోయిండు, గడియారం కొనిచ్చిండు, కారు కొనిచ్చిండు, ఎన్ని చేసినా అంతే ఆ కాసేపు ఆయనకి. మల్లయ్య గారికి ఎప్పుడు ఇస్తే ఆ కాసేపు కానీ తర్వాత గుర్తు అనేది ఉండదు. మళ్ళీ ఎవడు ఎక్కువ ఎత్తడం అని చూస్తుంటాడు అనేది పరిస్థితి. విశాఖపట్నంలో మొత్తం కూడా రేపు మున్సిపల్ ఎన్నికల్లో వీరనేని బాబు గారు చైర్మన్ అయితే బాగుందని కొంతమంది ప్రజలు కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. రేపు ఒకవేళ మీకు జనరల్ స్థానంలో మీకు చైర్మన్ స్థానం కేటాయిస్తే మరి ముందుకు వచ్చే అవకాశం ఉందా? మంత్రి గారు ఎమ్మెల్యే గారు సహకరిస్తే కంపల్సరీ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం నేను వస్తాను, వాళ్ళు ఒప్పుకోకుండా బలవంతంగా అయితే నేను రాను. ఇప్పుడు హైడ్రా ఉంది జంట నగరంలో, హైడ్రా కూడా మొత్తం ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను కూలగొడుతుంది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు మీ కోదాడ పెద్ద చెరువు కూడా పెద్ద మొత్తంలో అన్యాక్రాంతం అనేది తెలుస్తుంది, తెలుసుడు కదా, వాస్తవానికి ఉంది. అయితే దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? పెద్ద చెరువు అన్యాక్రాంతం అయిపోయింది, ఎర్రకుంట కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఉదయనగర్ ఇప్పుడు వాగు బ్రిడ్జ్ ఉంది, మీరు చూడండి బ్రిడ్జ్ కిందకి పోతే 6 కనాలు 7 కనాలు ఉంటే ఒక కనాల్లో సగమే ఉంది బ్రిడ్జ్ మొత్తం. అటు ఇటు కాల పోలీసు వచ్చి ప్లాట్లు కట్టేసి ఇల్లు కట్టేసుకోరు. నేను మొన్న మంత్రి గారితో కూడా ఏం చెప్పానంటే వాగులు ఎంత ఉన్న వాళ్ళని ముందు లిస్ట్ అవుట్ చేయండి, దాంట్లో పేదవాళ్ళు ఎంతమంది ఉండరు, ఉన్నోళ్ళు ఎంతమంది ఉండరు చూడండి. ఉండోళ్ళకి మీరు ఇవ్వద్దు, పేదవాళ్ళకి మాత్రం అక్కడ బాలాజీ నగర్ డబుల్ బెడ్రూమ్లో అవి ఖాళీగా ఉంటున్నాయి, అవి ఎవరిచ్చినా పోయే పరిస్థితుల్లో లేరు, వీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. దానికి వీళ్ళని అలాట్ చేయండి ముందు, వాళ్ళు దాన్ని పంపించినాక ఉన్న బిల్డింగ్లన్నీ కూలగొట్టి కనుక చేయకపోతే మళ్ళా వరదెత్తి ఎప్పటికైనా కోదాడకు ముప్పు తప్పదు, అది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు నా వయసుకు ఇప్పుడు నాకు దగ్గర 74 సంవత్సరాలు వచ్చినాయి, 60
మూడు కాడించి కోదాట తిరుగుతున్నాను, మిల్లులు కంటాడు చేసి మా పెనగారు అంటే అక్కడ పొలాటం బురంపటి తోట అటు తిరిగితే ఎప్పుడు నేను ఇంత వరద చూడలేదు, ఇంత వర్షం చూడలేదు. ఒక రెండు కార్లు కొట్టుకుపోయినాయి, ఒక కార్లో ఒకటి చనిపోయాడు. ఆ కార్లు కూడా క్రేన్ తీసి తీపిచ్చి బయట పెట్టేయడం జరిగింది. సరే ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇంటిని తిరిగి లిస్ట్ అవుట్ చేసుకున్నారు, బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇస్తున్నారు ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి. మీరు ముఖ్యంగా చెప్పండి, మీరు 74 సంవత్సరాల దగ్గర వయసు అని చెప్తున్నారు కదా, ఎంతోమంది సీఎంలు చూశారు, ఎప్పుడు కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఈసారి రైతులకు రుణమాఫీ చేశారు. మీరు ఒక వ్యవసాయదారునిగా, ఒక రాజకీయ నాయకులుగా మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? కూడా మరి రైతు బంధు అయి పెట్టాడు, రైతులు బాగానే ఆదుకున్నాడు కేసీఆర్ కూడా. కేసీఆర్ తప్పు పట్టే పరిస్థితి లేదు, కాకపోతే ఏంటంటే ఆయన దురదృష్టం ఏందో, ఆయన చేసుకున్న కేటీఆర్ చేపట్టి ఆయన దెబ్బతింటడం జరిగింది. మరి ఇటాడి ఎమ్మెల్యేలకి ఆయాలు ఇవ్వద్దని చెప్పిన, ఈయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని అంటే చెప్తే కేసీఆర్ గారు ఇచ్చాడు. ఇచ్చినాక ఈయన ఎంక్వైరీ చేసుకున్న బ్రహ్మాండంగా ఉంది అది ఇదంటే, ఈయన ఏం చేస్తాడంటే మల్లయ్య గారి తత్వం ఏంటంటే కేసీఆర్ మీటింగ్కి పోయినలో ఒక 20 మంది పిల్లగాళ్ళని తీసుకెళ్ళడం, ముందు కూర్చోబెట్టడం, మళ్ళీ అనగానే ఓ ఏళ్ళు వేయడం, కేరనేతలు కొట్టడం, ఇది చేసారు. కేసీఆర్ కూడా ఓ బ్రహ్మాండంగా ఉందనుకున్నాను, నేను చెప్పిన ఈయనకి ఇస్తే పోద్దండి, వద్దు ఇవ్వద్దు అని అంటే కేటీఆర్ చేపట్టి మళ్ళీకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏమంటుందంటే ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేనే ఎమ్మెల్యే అంటున్నాడు, దాని పాటున మల్లయ్య గారు ఈ కోదాడ కాన్స్టిట్యున్సీలో గెలవడు గెలవలేడు అని నేను రాసిస్తా కావాలంటే. చివరిగా మీరు కోదాడ పట్టణ ప్రజలకు మీరు ఒక రాజకీయ నాయకులుగా ఏం చెప్తున్నారు? కోదాడ పట్టణం మొదటి నుంచి ప్రశాంతత వాతావరణం, ఎన్నికలప్పుడు ఆ 4 రోజులే ఎవరున్నా ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఆ పోలింగ్ బూతుల దగ్గర లేకపోతే అక్కడ అరుచుకుంటాం దగ్గర కానీ కొట్టుకుంటాం అనేది లేదు ఇంతవరకు ఎప్పుడు కోదాటు. మళ్ళీ ఎలక్షన్ అయినా మారినా నుంచి అందరం కలిసిమెలిసిపోయి అన్ని పార్టీల వాళ్ళు కలిసిమెలిసిపోవటం, మరి ఏ పండుగలు ఉన్నా వాళ్ళు మేము అందరం కలిసి చేయడం జరుగుతుంది, మంచిగా ఉంది. ఇదే వాతావరణం కోదాడ పట్టణ ప్రజలు అలవాటు చేసుకోవాలి. కోదాడ పట్టణం అభివృద్ధికి వాళ్ళు తగిన సూచనలు సలహాలు ఇస్తుకుంటూ ఉంటే కోదాడ పట్టణం అభివృద్ధి అయితే, కానీ ఏ పార్టీ ఓ పార్టీ అట్లాగే ఓ పార్టీ ఇట్లా అయితే అభివృద్ధి అనేది జరగదు. ఆ విధంగా కాకుండా పట్టణ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కూడా సహకరించి కోదాడ పట్టణం అభివృద్ధికి సీఎం కూడా పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే వీరేన్ బాబు గారు క్యూన్స్తో మాట్లాడి చెప్తున్నారు, పేద ప్రజలంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ కష్టమే, వాళ్ళు కష్టపడితే నేను వాళ్ళు బాధపడితే నేను చూడలేను, ఎందుకంటే మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు రైతుల బాధ లేదో వాళ్ళ కష్టాలు ఏందో నేను దగ్గర నుంచి చూశాను, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని, రైతు బిడ్డకు గురించి రైతు బిడ్డకే తెలుసు తప్ప వేరే రాజకీయ నాయకులకు తెలియదు. నేను ఇటు రాజకీయ నాయకునిగా ఇటు రైతు బిడ్డగా ఉండటం నేను చాలా ఆనందపడుతున్నాను. అంతేకాదు లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాదు కోదాడ పట్టణంలో మాత్రం బొల్ల మల్లయ్య చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు, అందువల్లే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మనగడ లేకుండా పోయింది. ఉత్తమ్ అన్న, ఉత్తమ్ పద్మావతి అన్న కూడా మాకు చాలా అభిమానం. అంతేకాదు ఒకవేళ కోదాడ పట్టణం మాత్రంలో మున్సిపాలిటీలో మాత్రం జనరల్ స్థానం కేటాయిస్తే మాత్రం ఉత్తమ్ గారు చెప్పిన విధంగా నేను నడుచుకుంటాను. ఒకవేళ ఉత్తమ్ గారు కనుక నన్ను పిలిచి చైర్మన్ గారు నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా వారి మాట తూచా తప్పకుండా పాటిస్తానని మా ఉత్తమ్ మనకు తోని వీరేణి బాబు గారు పేర్కొంటున్నారు.